చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ సుభాష్ కోడ్ మాట్లాడుతూ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ఒకవేళ మాస్కులు ధరించకుండా బయట తిరిగిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ర్యాలీలు నిర్వహించకూడదని ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్ కి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని ఆయన సూచించారు. ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ 19 తదనంతరం ఒమిక్రాన్ వైరస్ ఇప్పుడు రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో తెలంగాణ ప్రభుత్వం జనవరి 1 నుంచి జనవరి 10 వరకు కూడా ఆంక్షలు విధిస్తూ ఎక్కడ కూడా ర్యాలీలు కానీ ఏమి కానీ చెప్పకూడదు అని చెప్పేసి అందరూ కూడా మాస్క్ ధరిస్తూ బయటకు రావాలి. మీ కుటుంబ మీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి బయటకు వచ్చి పనులు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి గుంపులో ఉండకుండా మీ పనులు చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. అలాగే నిన్న నుంచి మరియు నెక్స్ట్ ఈ మంత్ 20th వరకు కూడా ఆ ఆంక్షలను పొడిగించడం జరిగింది. దానికి అనుగుణంగా మా ఫైర్ ఆఫీసర్ల ఆదేశాల మేరకు మాస్క్ ఎవరైతే ధరించరో వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం మాస్క్ కేసులు వేయడం జరుగుతుంది. కోర్టులో వారిని హాజరుపరచడం జరుగుతుంది. కావున అంటే మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచాలనే సదుద్దేశంతో మాత్రమే మాస్కులు కేసులు వేయడం జరుగుతుంది. ఆ మేము వేయడం వలన మీలో పరిపక్వత వచ్చి మాస్కులు వేసుకుంటారనే ఆలోచన చేస్తూ మేము కేసు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి బయటకు వచ్చి వాళ్ళ పనులను పూర్తి చేసుకోవాలని కోరుచున్నాము. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు బూస్టర్ డోసును ప్రారంభించడం జరిగింది. ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ బూస్టర్ డోసు వేసుకున్న తర్వాత తదనంతరం గవర్నమెంట్ ఇచ్చిన ఆంక్షల ప్రకారం అందరూ కూడా బూస్టర్ డోసు వేసుకొని వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని చేగుంట పోలీస్ వర్గాలను కోరుచున్నాము.